శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణకామేశ్వర సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వంలోని మొదటి భాగం జనమేజేడి వైశం మహర్షి వేద కర్మలను ఆచరించేవారు పెద్దలను గౌరవించేవారు కరుణా స్వభావులు అయిన పాండవులు తమకు లభించిన రాజ్యాన్ని స్వీకరించిన తరువాత ధృతరాష్ట్రుని విషయంలో ఏ విధంగా ప్రవర్తించారు కుమారులతో పాటు తన వారిని అందరినీ పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు గాంధారి పాండవులతో ఎలా ప్రవర్తించారు దయతో నాకు ఈ విషయాలను తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు వ్యాస భగవానుని శిష్యుడైన వైశంపాయనుడు పాండవులు తమ పెదనాన్న ఔన్నత్యానికి భంగం కలగకుండా ఆయనను వినయంగా సేవించేవారు ప్రత్యేకించి పిలిపించిన అవసరం లేకుండానే యుయుత్సుడు విదురుడు సంజయుడు ప్రతిరోజు ధృతరాష్ట్రుడిని సేవించడానికి వచ్చేవారు ఆయన పనులన్నీ వారే చేసి పెట్టేవారు ధృతరాష్ట్రుడు కూడా వారందరి పట్ల ప్రేమతో వాత్సల్యంతో ఉండేవాడు కుంతీదేవి తన కోడళ్ళైన ద్రౌపది సుభద్రలతో వచ్చి గాంధారిని కొలిచేది వారు విలువైన కానుకలను గాంధారికి గౌరవంతో ఇచ్చేవారు అర్జునుని భార్యలైన చిత్రాంగద ఉలూపి కూడా వచ్చి గాంధారిని అణకువతో సేవించేవారు గాంధారి ధృతరాష్ట్రులు ప్రీతి చెందేరా ధర్మరాజు వారికి రాజులకు అర్హమైన ఆహార పదార్థాలను గంధమాలలను వస్త్రాలను ఆభరణాలను ప్రతిరోజు ఇస్తుండేవాడు ధర్మరాజు ఆమోదంతో ధృతరాష్ట్రుడు గుళ్ళను చెరువులను నిర్మింపజేసేవాడు ఊళ్ళు అగ్రహారాలు ఏర్పాటు చేసేవాడు ఆ విధంగా ధర్మరాజు గాంధారి ధృతరాష్ట్రులకు తమ కుమారులు లేరన్న బాధ కలగకుండా చూసుకునేవాడు ధృతరాష్ట్రుని ఆజ్ఞను ఖచ్చితంగా పాటించమని ధర్మరాజు తన తమ్ముళ్ళు మంత్రులు సేవకులతో ప్రతిరోజు చెప్తుండేవాడు ధర్మరాజు మాటలను మనసులో ఉంచుకుని ఆయన తమ్ముళ్ళు మంత్రులు సేవకులు ధృతరాష్ట్రుడిని గౌరవంగా కొలిచేవారు దుర్యోధనుని వలన తాము అనుభవించిన కష్టాలు భీముని మనస్సును పట్టి పీడిస్తుండేవి అందువలన ధృతరాష్ట్రుడిని చూడగానే అతనికి కోపం వచ్చేది కానీ భీముడు అన్నగారు చెప్పినట్లే నడుచుకునేవాడు ధర్మరాజుతో పాటు అతని తమ్ముళ్ళు కూడా తనను ఏకాగ్రతతో సేవించడం వలన ధృతరాష్ట్రుడు కూడా పాండవులను వాత్సల్యంతో చూసేవాడు పాండవులకు ఇంకా సంపదలు కీర్తి ఆయువు శత్రుజయం కలగాలని మనసులో దీవించేవాడు ధర్మరాజు ధృతరాష్ట్రుని పూర్వ ప్రవర్తనను కానీ అతని కుమారులు తమకు చేసిన అపకారాన్ని కానీ మనసులోకి కూడా రానిచ్చేవాడు కాదు ధర్మరాజు తత్వం తెలిసిన అతని పరివారం కూడా ఆ మాటలను తలుచుకునేవారు కాదు ప్రభుత్వాన్ని నడిపే విషయంలో ఆ రాజ్య పౌరులు ఎవ్వరూ కూడా ధృతరాష్ట్రునికి పాండవులకు భేదాన్ని చూపించలేదు ధర్మరాజు ఆ విధంగా తమను గౌరవించడంతో ధృతరాష్ట్రునికి కౌరవుల పట్ల కంటే ధర్మరాజు అభిమానం ఎక్కువ కలిగేది అయితే భీముడు తన వద్దకు వచ్చినప్పుడు మాత్రం తన కుమారులను తలుచుకుని బాధపడేవాడు భీమునికి కూడా ధృతరాష్ట్రుని చూడగానే అతని కుమారులు తమకు చేసిన అపకారాలు గుర్తుకు వచ్చి కోపం వచ్చేది ధృతరాష్ట్రుడు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం గాంధారికి కూడా వినబడేలా భీముడు ఈ గ్రుడ్డివాణి కొడుకులలో ఒక్కడిని కూడా మిగల్చకుండా అందరినీ చంపివేశాను వారు మూర్ఖులు కాబట్టే మాతో యుద్ధానికి వచ్చారు వారిని యుద్ధంలో కూల్చిన ఈ భుజాలకు చందనం పూసి పూలమాలలతో సత్కరించాలి అని అనేవాడు ఆ మాటలు కుంతికి ద్రౌపదికి ధర్మరాజుకు అర్జునునికి తెలియవు ఎప్పుడైనా ఒక మారు నకులు సహదేవులు విన్నా అన్నగారి పట్ల గౌరవంతో వారు మారు మాట్లాడేవారు కాదు గాంధారి ధృతరాక్షులు మాత్రం కాలానికి తల వంచి మిన్నకుండేవారు ఆ విధంగా పదిహేనేండ్లు గడిచిపోయాయి ఒకనాడు ధృతరాష్ట్రుడు బంధువులందరినీ సమావేశపరిచి ధర్మరాజు కూడా వింటూ ఉండగా ఇలా చెప్పసాగాడు దుర్మార్గుడైన దుర్యోధను నేను ఈ రాజ్యానికి రాజును చేశాను శ్రీకృష్ణుడు భీష్ముడు ద్రోణుడు వెదురుడు సంజయుడు చివరికి గాంధారి కూడా చెప్పిన పుత్రప్రేమ కారణంగా నేను వారి మాటలు వినలేదు అతన్ని విడవలేదు నా కారణంగానే కౌరవులు నాశనమయ్యారని మీకు తెలుసు ఈ విధంగా నూరుగురు కుమారులను పోగొట్టుకోవడం నా మదిలో ములుకై బాధ పెడుతోంది అయితే యుద్ధంలో పారిపోయి వెనక్కి రాకుండా వారంతా మరణించి పైలోకాలకు చేరుకున్నారు శ్రేష్టమైన క్షత్రియులకు అది తగిన లక్షణం కాబట్టి అందుకు నేను చింతించను పలికి ధర్మరాజును దగ్గరకు రమ్మని పిలిచాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో రాజా నీవు నన్ను ఏ లోటు లేకుండా చూస్తూ ఉన్నావు నీ రాజ్యంలో నేను సుఖంగా ఉన్నాను ఉత్తమురాలైన ద్రౌపదిని పరాభవించి నీ సంపదలు కాజేసిన నా పుత్రులను నీవు యుద్ధంలో న్యాయంగా చంపావు నేను వారి కోసం ఇప్పటికే దానాలు పితృకర్మలు అనేకం చేశాను ఇక వారికే కొత్తగా చేయవలసింది ఏమీ లేదు నీతో ఇప్పుడు నా విషయం చెప్పుకోవడం కోసమే నిన్ను పిలిచాను రాజ్యంలోని వారు రాజు అనుమతి లేకుండా ఎటువంటి పనిని ప్రారంభించకూడదు ముసలితనం మింగేస్తున్న నా ఈ శరీరాన్ని శుద్ధి చేయడానికి తపస్సు కావాలి క్షత్రియుడైన వాడు యుద్ధంలోనైనా మరణించాలి లేదా తపస్సు చేస్తూ ప్రాణాలను విడవాలి కనుక తపస్సు చేసుకునడానికి నీవు అనుమతించి నన్ను అడవులకు పంపించు నేను గాంధారి అడవులకు వెళ్ళి మహర్షులను సేవిస్తూ అక్కడి నుంచి నిన్ను నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాము అని అన్నాడు ఆ మాటలు విన్న ధర్మరాజు మహారాజా మీరు ఈ విధంగా అడవులకు వెళ్ళిపోతే ఈ రాజ్యం నాకు సుఖాన్ని కలిగిస్తుందా మీ మనసులోని ఆలోచనలను ఎంతకాలం నాకు తెలియకుండా దాచిపెట్టి మీరు శోక సంద్రంలో మునిగిపోయారా మీ ఈ బాధను చూశాక ఈ రాజ్యం నాకు ఏ విధంగా ప్రీతిని కలిగిస్తుంది నాకు సర్వస్వము మీరే మీరు లేని ఈ రాజ్యంలో నేను మాత్రం ఎలా ఉండగలను కనుక మీ కుమారుడైన యుత్సు ఈ రాజ్యానికి రాజుగా చెయ్యండి నేను మీతో పాటు సంతోషంగా అరణ్యాలకు వస్తాను ఇప్పటికే బంధునాశనం వలన కలిగిన అపకీర్తితో విచారిస్తూ ఉన్న నన్ను మీరింకా బాధకు గురి చేస్తారా నాకు మా అందరికీ మీరే మహారాజు తప్ప మిమ్మల్ని ఆజ్ఞాపించే రాజును కాను నేను మీ కుమారుడు చేసిన చెడ్డ పనులు నేను ఎప్పుడో మర్చిపోయాను నాకు గాంధారి కుంతీదేవి ఒక్కటే అటువంటి మీరు అడవులకు వెళ్ళడం తప్పనిసరి అయితే నేను మీతో పాటు వస్తాను ఇది నా మనసులోని మాట మీ సేవలు చేసుకుంటూ నేను నా బాధలను మరిచిపోతున్నాను కాబట్టి నన్ను విడిచి మీరు అరణ్యాలకు వెళ్ళవద్దు అంటూ ధర్మరాజు ధృత్రాక్షుని పాదాలపై పడి ప్రణామం చేశాడు ఆ విధంగా ప్రాధేయపడుతున్న ధర్మరాజును చూసిన ధృతరాష్ట్రుడు అతన్ని పైకి లేపి తన కౌగిట్లో ఉంచుకుని రాజా నీవు చాలా కాలంగా నాకు సేవ చేసావు నేను ఈ వృద్ధాప్యంలోనైనా తపస్సు చేసుకోవద్దా అని అంటూ విదురు సంజయులతో నా నాలుక తడే ఆరిపోతోంది ఇక మీరే ధర్మరాజును ఓరడించి అతని విచారాన్ని పోగొట్టండి అని చెప్పాడు వెంటనే దప్పిక ఎక్కువ కావడంతో అతడు గాంధారి శరీరంపై వాలిపోయాడు అది చూసి ధర్మరాజు మరింత దుఃఖించాడు అప్పుడు గాంధారి ధర్మరాజుతో మీ పెదనాన్నగారు తపస్సు గురించే తీవ్రంగా ఆలోచిస్తూ తిండి మారడం వలన కూర్చోలేకపోతున్నారు కనుకనే ఇలా అయ్యింది అని అంది అప్పుడు ధర్మరాజు నా వల్లనే ఈ మహాత్మునికి ఇంతటి కష్టం కలిగింది అని విచారిస్తూ చల్లని నీటిని చేతిలోకి తీసుకుని ధృతరాశుని ముఖం మీద గుండెల మీద చిలకరించాడు ధృతరాశుడు మెల్లగా నుండి తేరుకున్నాడు వెంటనే అతడు నేను ఎలాగైనా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళవలసిందే అని ధర్మరాజుతో అన్నాడు అప్పుడు ధర్మరాజు ఆ విషయం తరువాత చూద్దాం ముందు మీరు భోజనం చేయండి అని అన్నాడు కానీ ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరించకుండా నీవు తపస్సు చేసుకోవడానికి నాకు అనుమతి ఇచ్చే వరకు నేను భోజనం ముట్టను అని అన్నాడు ఆ తరువాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యయనం తెలుసుకుందాం ధన్యవాదములు